అంటే అను ను ప్రేమించలేదు అంటావు అదేగా చెప్తున్నాను మరి అను నిన్ను ప్రేమించాలని ఎందుకు చెప్తుంది ఎల్ల విషయం అను అడగండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అను మాట్లాడుతుంది నేను ఎప్పుడు తన్ని ప్రేమిస్తున్నానను నువ్వు అంటే ఇష్టమని నేను ఎప్పుడు చెప్పలేదే అరే నాకు తెలియకుండా తన పాడి తనేదో చెప్పేస్తే నాకేంటి సంబంధం అయినా నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్ను అడుగుతారేంటి నిన్నే అడిగితే పరవాలేదురా అందరూ నా పరువు తీస్తున్నారు సాయి నా ఫ్రెండ్ అని చెప్పుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్లి మీ తమ్ముడు చేసే పని ఇదే అని కాళ్ళే వాళ్ళంతా నన్ను అడుగుతున్నారు ఈసారి ఎవరైనా నిన్ను అడిగితే నన్ను అడగమని చెప్పు ఆగో నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చూడు సీను నువ్వు రోజు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే అందరూ అలా చూడొదనా చింటు కూడా రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అంటే చింటుని కూడా అలాగే అనుకుంటారా అంటే చింటూకి నీకు ఏం తేడా లేదా ఉంది వాడికి అను ఫ్రెండ్ నాకు సాయి ఫ్రెండ్ అరే అసలు ఏంటి వాడి ఉద్దేశం నాకేం అర్థం కావడం లేదు తెలుసా పెళ్ళై ఇన్నేళ్ళైనా మీరే నాకు అర్థం కాలేదు ఇక మీ తమ్ముడే అర్థం అవుతాడు అసలు నాకు నేను అర్థం అయితేగా మీ అందరూ నాకు అర్థం అవడానికి అది కాదే శ్రీను ప్రేమిస్తున్నాన్న సంగతి నాకు ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టు మీరు నాకు చెప్పారా అలానే నలుగురులో మన పరువు తీస్తావా సెంటిమెంట్ డైలాగులొద్దు నా మనసులో ఏముందో అదే చెప్పాను అదేనే ఇంతకు ముందే ఈ మాట ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను శ్రీను మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను మీకేం చెప్తాను బామ్మ అంటే శ్రీను నిన్ను ప్రేమించట్లేదా ఆ విషయం నాకెలా తెలుస్తుంది శ్రీను నిన్ను ప్రేమించకపోతే ప్రేమించేవరకు ఆగుతాను ఎప్పటికీ ప్రేమించకపోతే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను